సిద్దిపేట జిల్లా మర్కూక్ మండల చేబర్తి గ్రామ ముదిర సంఘం అధ్యక్షుడు వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. చేబర్తి గ్రామంలో సుమారుగా 600 పైచలకు కడపలు ఉన్న కుటుంబాలకు అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల తోటసాయిలు ఆనందం వ్యక్తం చేశారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన కుల పెద్దలకు, వివిధ సంఘాల కుల పెద్దలకు, గ్రామ పాలక వర్గానికి ఎల్లప్పుడూ విశ్వసనీయత పనిచేస్తానని, ఎవరి పట్ల కూడా తారతమ్యం లేకుండా వ్యవహరిస్తానని, అన్ని సమయాల్లో అందుబాటులో ఉంటానని నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు సాయిలు ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ స్వామి, గౌడ సంఘం నాయకులు బబ్బూరి రామదాస్ గౌడ్, రాములు గౌడ్, మైనార్టీ నాయకులు నహీం షరీఫ్, బహుజన సామాజిక వర్గ నాయకులు చిన్ని కృష్ణ, వైశ్య ఫెడరేషన్ నాయకులు శేఖర్ గుప్తా, ఏకలవ్య సంఘం నాయకులు సంజీవులు, రాంబాబు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. మా గ్రామ పంచాయతీ పాలక మండలి మరియు సీనియర్ నాయకులు రామదాస్ గౌడ్, నయం షరీఫ్, కోఆప్షన్ మెంబర్స్ మరియు టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు సాయిలను ఘన సన్మానం చేయడం జరుగుతోంది. అన్ని కులాలను ఏకం చేస్తూ గ్రామాభివృద్దిలో, ముఖ్యంగా గ్రామాభివృద్దిలో తోడ్పడుతూ మనదేందో మన అకులను సాధించుకుంటూ మన కులాన్ని ఎంత జనాభా ఉందో ఆ ఆధిపత్యంలో ముందు తీసుకెళ్లి మనకు ఎటువంటి అవసరాలున్నాయి కనీస అవసరాలను తీర్చుకుందాకు ముందుకు తీసుకుపోయి అన్ని వర్గాలను కూడా చూసుకుంటూ కలుపుకొని పోయి గ్రామ అభివృద్ధితో తోడ్పడదాని సాయిల్ గారిని మరీ మరీ కోరుకుంటూ